ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కుల మత భేదాల్ని మీరు ఎలా అరికట్టాలనుకుంటున్నారు? వీటిని అరికట్టలేదు. ఎప్పుడు కులాలని మతాలని డివిజివ్నెస్ అనేది ఒక మనిషి ఒక మానసిక ప్రవృత్తి అది, అది సృష్టిలోనే ఉంటుంది అని మనం ఎవరు ఏం చేయాలి. కాకపోతే ఏంటంటే అది ఒక పరిమిత స్థాయిలోనే ఉండాలి తప్ప అది మరీ మనకి అభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఉండకూడదు. అభివృద్ధికి ఆటంకం కలిగించినంత వరకు దాన్ని ఇప్పుడు కొంచెం వెనక్కి తోస్తాను. అందుకని కంప్లీట్గా నిర్మూలించడం అనేది అది మనిషి ప్రవృత్తిలోనే ఉంటుంది.